మరణ శిక్షపై సీజేఐని మెప్పించిన ఏఐ న్యాయవాది సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యాయ ఏఐ సాంకేతిక లాయర్ని పరీక్షించారు. నేషనల్ జ్యుడిషియల్ ఏదైతే అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా వర్చువల్గా న్యాయవాదితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మరణశిక్ష రాజ్యాంగబద్ధమేనా అనే ప్రశ్నను సంధించారు. దానికి ఏఐ న్యాయవాది బదులిస్తూ, అవును, భారత్లో మరణశిక్ష రాజ్యాంగబద్ధమైంది. అత్యంత దారుణమైన నేరాలకు అరుదైన కేసుల్లో కోర్టులు ఈ తీర్పిస్తాయని తెలిపింది. ఈ సమాధానం ప్రధాన న్యాయమూర్తిని మెప్పించింది. కళ్ళజోడు, టై, కోటు ధరించిన అచ్చం న్యాయవాది రూపంలో ఉన్న ఏఐ న్యాయవాదిని న్యాయవాది వీక్షకులను ఆకట్టుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మదమెక్కి మాట్లాడేవారిని వదిలిపెట్టాలా, ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు, వారి ఆటలకపై సాగనివ్వను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం, పకడ్బందీ చట్టంతో అసభ్య పోస్టులకు అడ్డుకట్ట వేస్తామని సీఎం. వైకాపా హయాంలో విద్యుత్ శాఖలో 1.2 లక్షల కోట్ల అప్పులు చేశారని ధ్వజం. ఒక్కొక్కరు మదమెక్కిన ఆంబోతులు ఆడపిల్లలపై ఇష్టానుసారం మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. భావ్యక్తీకరణ అంటే ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని హననం చేయడమా, అసభ్య అశ్లీల పోస్టులు పెట్టడమా, ఏ చట్టం మీకు హక్కు ఇచ్చిందని నిలదీశారు. ఇకపై మీ ఆటలు సాగనీయను, ప్రపంచంలోని చట్టాలన్నీ అధ్యయనం చేసి పటిష్టమైన చట్టం తెచ్చి మీ ఆట కట్టిస్తామని వాళ్ళకి హెచ్చరించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఈ పాయింట్ మధ్యలో అసలైన తెలివిగా డౌన్ ప్లే చేసింది ఏంటంటే, 120,000 కోట్ల రూపాయలు అప్పులు అన్నటువంటి పేరుతో ఇప్పుడు జనం నెత్తిన కరెంటు ఛార్జీల భారాన్ని మోపడం, ఆ విషయాన్ని డౌన్ ప్లే చేశారు. నిన్న చంద్రబాబు గారు స్వయంగా చెప్పేశారు, మేము ఇంకా వెయ్యము, ఇప్పుడు దీని ప్రకారం కంటిన్యూ అవుద్దని. అంటే ఇప్పుడు ఈ 120,000 కోట్లు వసూలు చేస్తారా జనం దగ్గర? ఇంతకుముందు మరి చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 85,000 కోట్లు 90,000 కోట్లు అప్పులు ఉన్నాయి. అప్పుడు అవన్నీ వేసినట్ట? అంటే ఓవరాల్గా ప్రభుత్వాలు సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చేటటువంటి సబ్సిడీల డబ్బుల్ని మిగతా ప్రజల నుండి వసూలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వం సబ్సిడీలన్నీ భరించట్లేదు. ఫలితం, కట్టేవాడిని పిండి పిండి చంపేస్తున్నారన్నమాట. ఇప్పటికే కరెంటు బిల్లులతో వణికిపోయినటువంటి జనం, ఆగ్రహంతో రగిలిపోయిన జనం జగన్ని గద్దెదించితే అంతకంటే ఉన్మాదంగా ఛార్జీలు వేస్తూ దాన్ని కవర్ చేసుకొచ్చేటటువంటి పత్రికలు, కవర్ చేసుకొచ్చేటటువంటి ఉపన్యాసాలతో కాలక్షేపం నడుపుతున్నారు. లేకపోతే నేను